హలో, ఈరోజు మన స్పెషల్ చికెన్ పికిల్. సో ఎలా చేసుకోవాలో చూసుకుందాం. 300 grams చికెన్ వాష్ చేసి డ్రై పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ తీసుకుని డీప్ ఫ్రై కోసం వేడెక్కాక కొంచెం చికెన్ పీసెస్ వేసుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకుందాం. ఇది ఒక 5 to 6 minutes అయితే పడుతుంది. సో మధ్య మధ్యలో కలుపుకొని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. పీసెస్ వేసుకోండి. చక్కగా వాష్ చేసి డ్రై అయ్యాక పీసెస్ ఇలా ఫ్రై చేసుకుంటే ఈ కలర్లోకి మనకు వస్తాయి గోల్డెన్ బ్రౌన్. సో గోల్డెన్ బ్రౌన్కి వచ్చాక ఒక బౌల్లోకి తీసేసుకొని మిగతా బ్యాచ్ ఆఫ్ చికెన్ కూడా మనం వేసి ఫ్రై చేసుకుందాం. సో మొత్తం చికెన్ పీసెస్ అన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేయాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పీసెస్ అన్నీ ఫ్రై అయిపోయాక మనం ఇందులో పికిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం. సో ఫస్ట్ మనకు కావాల్సింది కారం. ఒక 100 grams రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. పికిల్కి వేరేగా రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది, వేసుకున్న తర్వాత 3 tablespoons సాల్ట్. సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకోండి. తర్వాత ఇప్పుడు 3 tablespoons కొరియాండర్ పౌడర్, ధనియాల పౌడర్ ఒక 3 tablespoons వేసుకుందాం. తర్వాత 2 tablespoons వేపు పెట్టుకున్న ఆవాల్ పౌడర్, మస్టర్డ్ పౌడర్ 2 tablespoons. కొంచెం స్లైట్గా రోస్ట్ చేసుకుని మిక్సీ చేసుకుందాం. తర్వాత 1 tablespoon క్యూమిన్ పౌడర్, 1 tablespoon జీలకర్ర పౌడర్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అది 1 spoon వేసుకుంటే సరిపోతుంది, మీ స్పైస్కి తగినట్టు 1 or 2 tablespoons. స్పైస్ పౌడర్కి వేరే వీడియో చేస్తానండి. సో మీ ఇంట్లో మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 full bulb గార్లిక్, వెల్లుల్లిపై 1 full bulb వేసుకోవాలి. అది వల్చేసుకొని మొత్తం వేసుకొని కలుపుకుందాం. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ కలిపేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ 200 ml, 200 ml ఆయిల్ వేసుకుందాం. ఇది మనకి నువ్వులు ఇంకా గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకుంటే పికిల్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో బాగా వేసుకొని కలుపుకుందాం. ఆయిల్ మనకి అండ్ సాల్ట్ కూడా కొంచెం చాలా కొంచెం ఎక్కువ ఉండాలి, అప్పుడు మనకి పికిల్ పాడవదు. ఇది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా కనిపిస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు 3 నిమ్మకాయలు జ్యూస్, 3 lemon స్క్వీజ్ చేసి జ్యూస్ వేసుకుంటే ఇంకంతే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. సో చికెన్ పికిల్ ఇస్ రెడీ. లాస్ట్లో మనం కర్రీ లీవ్స్, కరివేపాకు కొంచెం అటు ఇటుగా దోరగా వేపుకొని కలిపేసుకుంటే చికెన్ పికిల్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు టేస్టీ చికెన్ పికిల్ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా హాయిగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చికెన్ పికిల్ని ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్. సో ఇంకో డిష్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ.